हाय फ्रेंड्स, इवाला मावडिकाय रसम तैयार चेसुकुन्ना। चाला सिंपल गा तैयार अयिपोयिंदि, टेस्ट सूपर गा उंटुंदि। तयारी विधानम्, ओक मावडिकाय तीसुकोनि शुभ्रंगा कडिगि दानिकि फील चेसि चाक तोटी गाट्लु पेट्टुकुन्ना। శుభ్రంగా చెక్కు తీసుకొని గాట్లు పెట్టడం వల్ల ముక్క బాగా తొందరగా ఉడికిద్ది. అలా గాట్లు పెట్టాను చాకు తోటి. కుక్కర్లో పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నా. కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టుకున్నా. పర్ఫెక్ట్గా ఉడికిద్ది. ఒక 3 విజిల్స్ వచ్చినా సరిపోయింది. రెగ్యులర్గా చేసే రసం కన్నా ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది. న్యాచురల్గా పులుపు ఉంటుంది కదా, అందువలన బాగా పులుపు ఉన్న కాయనే తీసుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకొని లిడ్ పెట్టి మామిడికాయ మంచిగా ఉడికింది. దీన్ని స్మాష్ చేసుకుందాం. మొత్తం జ్యూస్ అంతా తీసేసుకున్నాం గుజ్జుని. అలా కట్ చేయటం వల్ల మొత్తం ఎమ్మటే వచ్చేసింది చూడండి. మొత్తం ముక్కలుగా లేకుండా మొత్తం స్మూత్గా మొత్తం పిండేసుకుందాం. ఎంత పుల్లగా ఉంటే మామిడికాయ అంత టేస్ట్ బాగుంటుంది. శుభ్రంగా మొత్తం విత్తనానికి గుజ్జేం లేకుండా మొత్తం నీట్గా గుజ్జంతా తీసేసుకుందాం. తీసుకొని మిగతా ఉన్నదాన్ని కూడా ముక్కలు ముక్కలుగా లేకుండా మొత్తం మెత్తగా స్మాష్ చేసుకుందాం. ఇంకా మెత్తగా చేసుకోవాలి, అప్పుడు పులుపు బాగా చక్కగా వస్తుంది. ఎక్కువ నీళ్ళు పడతాయి, పులుపుకి తగ్గట్టు ఎన్ని నీళ్ళు అవసరమవుతుందో అన్ని నీళ్ళు పోసుకుందాం. రుచికి సరిపడ సాల్ట్, కళ్ళుప్పు వేశాను నేను. ఒక అర స్పూను పసుపు, ఒక అర స్పూను కారం, అర స్పూను మిరియాల పొడి వేసి ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక పొంగు రావాలి. ఆల్రెడీ మామిడికాయ ఉడికింది కాబట్టి ఎక్కువ అవసరం లేదు, ఒక పొంగు వస్తే సరిపోయిద్ది. ఉప్పు కారం అవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. అంతే, ఒక పొంగు వచ్చేసింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఒక కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు 2 ఇరగ తీసేసాను. ఎల్లిపాయలు ఒక 5-6 రెమ్మలు ఎల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచాను. అది కూడా తాలింపులో వేసుకున్నాం. 1 స్పూన్ ఆవాలు కూడా వేశాను. ఆవాలు వేగాక చిటపట అన్నాక కరివేపాకు వేసుకొని
తాలింపు వేగాక తాలింపు అల్లం వెల్లి అల్లం వేసాంచి వెల్లిపాయ వేసాం కదా అది ఎర్రగా వేగేదాకా ఉంచుకోవాలి ఎంత వేగితే అంత టేస్ట్ బాగుంటుంది తాలింపు వేగింది ఇప్పుడు రసంలో వేసుకుందాం రోజు చేసే మామూలు రసం చింతపండుతో చేసే రసం కన్నా ఈ రసం చాలా టేస్ట్ ఉంటుంది గ్యాస్ కూడా ఫామ్ అవదు దీనికి అయితే ఒక్కసారి ఇంకొక పొంగురాని ఇవ్వాలి ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క తీసుకొని దాన్ని తురుముకొని అది కూడా వేసేసుకుందాం టేస్ట్ బాగుంటుంది ఒక పొంగురాని ఇచ్చి ఆపేసుకోవటం అంతే అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే రసం రెడీ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్